मम्मी इन తల్చుకుంటే నన్ను సూపర్ స్టార్ ని చేయగలరు సూపర్ స్టార్ ఏ కర్మ 5 స్టార్ ఏ చేయగల మొదలైంది మందుగురు క్షేత్రం చావండి అర్ధాయుష్ పెనుగల్లారా వాడు మందు కొడితే మనిషి కాడే వాడి దగ్గర మందు స్కీమ్ పనికి రాదే అని చిలక్కి చెప్పినట్టు చెప్పా విని తస్తేగా పెద్ద పుడింగిలాగా ఊపుకుంటూ పోయింది చావండి ముండల్లారా అనుభవించండి బాబు మా అమ్మాయిని పెట్టి ఎప్పుడు సినిమా తీస్తావు ఏంటి మీ అమ్మాయితో సినిమా తీయాలా అసలు నన్ను ఎవరు అనుకున్నావే ప్రపంచ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ అమ్మో వీడు బయటికి వచ్చేటన్నాడు ఏమిటి ఇద్దరు కోరసగా ఏడుస్తున్నారు నేను ఏదో టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది అనుకున్నా ఏం జరిగింది ఏం జరిగిందా రాత్రి నువ్వు ఏం చేసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో రాత్రి ఏం జరిగినా నాకు గుర్తుండదండి నేను ఏం చేశానో మీరే చెప్పండి నిండు జీవితం అద్దంలా పగిలి ముక్కలైంది హోస్ అద్దం పగిలితేనే ఇంత సౌండ్లు చేస్తూ ఏడవాలా అంతకంటే పెద్దది మంచిది కొడుకుంటే పోలా అది కాదు బాబు నా బాధ రాత్రి నువ్వు తాగిన మైకల్లో రేప్ చేసావు మగాడివి ఇంత ఘోరం జరిగాక నేను ఊరుకోను ఇప్పుడే పోలీసు ఫోన్ చేస్తాను పోలీసులకా మధ్యలో వాళ్ళు ఎందుకు చేయవలసిందంతా నేను చేశానుగా వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొద్దు మమ్మీ నా జీవితం నాశనమైనా పరవాలేదు కానీ ఈ జైల్లో ఉండడం నేను చూడలేను అవును నేను జైల్లో ఉండడం నేను కూడా చూడలేనండి అయినా ఎటు మేము పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఇప్పుడు నాకు ఈ పోలీస్ బ్యాండ్ మేడం అవసరం అంటారా నిజంగా పెళ్లి చేసుకుంటావా చేసుకోక చస్తానా రాత్రి ఫుల్ ఫిడ్జ్డ్ గా కమిట్ అయ్యానని మీరే అన్నారుగా మరి మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటారా ఓహో అదే నీ డౌట్ మీ అమ్మ ప్రాణాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మా నాన్నే కాదు హరిహరాదులు ఏకమైనా సరే మైకేల్ జాక్సన్ ఇడియామి సద్దాం హుస్సేన్ ఎవరు అడ్డొచ్చినా సరే మన పెళ్లి జరుగుతుంది జరుగుతుంది జరిగి తీరుతుంది తీరదు 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 నువ్వెంత గోకినా నా వీపు దురద తీరదు నువ్వెంత గించుకున్నా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయితో నీ పెళ్లి జరగదు నాన్న నువ్వెంత గొంతు చించుకున్నా ఎన్ని ఫోటోలు చించినా మా పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఎంత పని చేస్తాడా మా నాన్న అబ్బా రేపు ఉదయమే గుళ్ళో మన సీక్రెట్ మ్యారేజ్ పొద్దునే వచ్చి నేను కూడా గుడికి వచ్చేస్తాను అలాగే హలో గుడ్ ఈవినింగ్
రిసెప్షన్ గుడ్ ఈవినింగ్ హా సాయంకాలమా చా ఈ మందు తాగితే పొద్దునికి సాయంత్రానికి తేడా తెలియడం లేదు మే హెల్ప్ యు yes please you have to help me మామూలుగా మనకి అంటే మనుషులకి ఎన్ని చేతులు ఉంటాయి ఎన్నిటండి రెండు చేతులేగా ఉంటాయి కానీ నాకు మూడు ఉన్నాయి మీరు సరిగ్గా లెక్కేసుకున్నారా 1 మినిట్ ఒకటి రెండు ఆ మూడు ఒకటి రెండు ఆ మూడు ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టాను మూడే ఉన్నాయి నేను ఈ హోటల్లోకి వచ్చేటప్పుడు ఎన్ని చేతులతో వచ్చానో మీరు ఎవరైనా నోట్ చేశారా సారీ ఇక్కడికి వచ్చే గెస్ట్ల కాళ్ళు చేతులు లెక్కేటం మా డ్యూటీ కాదండి అది సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ yes సెక్యూరిటీ రాత్రి నేను ఈ హోటల్కి వచ్చేటప్పుడు ఎన్ని చేతులతో వచ్చానో మీరు ఎవరైనా నోట్ చేశారా రెండు చేతులు ఉన్నాయి సార్ ఏం ఒకటి తగ్గిందా షట్ అప్ ఒకటి పెరిగింది నాకు రెండు చేతులే ఉన్నాయని గ్యారెంటీగా ఎలా చెప్పగలవు మూడు చేతులు ఉంటే విచిత్రంగా చూసేవాళ్ళం కదా సార్ ఓహో అదాని లాజిక్ థాంక్యూ ఆ సరిపోయింది నా ప్లేస్ లో ఇంకెవడన్నా ఉంటే అరవకుండానే గుండెకి చచ్చుండేవాడు అసలు ఎవరు నువ్వు ఎవరు నువ్వా ఏమిటండి మీ చిలి ప్రశ్న నేనండి పి శారదని పి శారద అంటే తెలియడానికి నేనేమన్నా మీ వీధి పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా అసలు ఏ శారదవి బాగా గుర్తు చేసుకోండి బాగా మర్చిపోవడమే గాని బాగా గుర్తుంచుకోవడం మా నాన్న నాకు అలవాటు చేయలేదు ఎందుకు గుర్తుంటుందిలేండి గ్లాసులకి గ్లాసులు సీసాలకి సీసాలు మందు తాగేస్తే నేనే కాదు ప్రపంచమే గుర్తుండదు అయినా ఎందుకు అలా తాగాలి ఈ విషయాన్ని మా నాన్న అడగలేదు ఆ విషయం అడగడానికి నువ్వెవరు మీ భార్యనండి భార్యవా నువ్వు నా భార్యవా మీకు మరీ అల్లరి ఎక్కువైపోయిందిలేండి ఎవరైనా భార్యని పట్టుకుని నువ్వు నా భార్యవేనా అంటారా ఎవరి భార్యనైనా అడిగితే చెప్పు తీసుకు కొడతారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి శారద గారు ఇదేమిటండి గారు గీరు అంటూ ఒక భారత స్త్రీని భర్త ఎప్పటికీ ఒసే ఏమేమని పిలవాలి గారు గీరు అని పిలవకూడదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి ఘోషించడమా గోంగూర ఏమిటండి ఇది ఎంత పెళ్ళాన్నైతే మాత్రం కొత్త అని కూడా లేకుండా దుప్పటి లాగిస్తున్నారే రాత్రంతా చేసిన అల్లరి చాలదా అల్లరి చేస్తుంది నువ్వు అసలు మనం ఎప్పుడు కలుసుకున్నాం ఎలా కలుసుకున్నాం నువ్వు నా భార్య ఎలా అయ్యావు మీ తాగుబోతోడితో వచ్చి పేచి ఇది నగ్న సత్యాన్ని నగ్నంగానే ఉండి చెప్పాం నిన్న బర్త్డే పార్టీ జరిగిందా అవును జరిగింది అందులో మీరు పీకల దాకా తాగారా బర్త్డే కాదని ఒక పెగ్ ఎక్కువ తాగా నేను డాన్స్ చేస్తుంటేను నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి మీద తూలి పడి మెచ్చుకున్నారు తాగున్నప్పుడు నన్ను నేనే నమ్మను నా మాటలు నువ్వెలా నమ్మే అమాయకురాలే మీ మైండ్ సిస్టమ్ నాకేం తెలుసు మీరు నా దగ్గరికి వచ్చి మెగ్డోల్ విస్కీ క్యాలెండర్ మీద బొమ్మలాగా ఎంత అందంగా ఉన్నావు నిన్ను నేను లవ్ చేస్తున్నాను మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి పదా అన్నారు నేను తాగినప్పుడు అలా కూడా మాట్లాడతానా అంతేనా నేను కాదన్నాను పెద్దవాళ్ళతో చెప్పకుండా చేసుకోకూడదన్నాను మా నాన్న ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోడు అన్నారు మీరు ఇంతవరకు తెలుగు సినిమా లానే ఉంది మర్యాదగా వస్తావా లేక కేక్ కట్ చేసిన కత్తి తీసుకుని నా అమ్మని కట్ చేసుకోమంటావా అని కత్తి తీసుకున్నారు గొంతు కోసేసుకున్నానా లేదండి మీ గొంతు బాగానే ఉందిగా నిజమే తొందరపడి గొంతు కోసుకున్నట్టయితే ఇవాళ మందు తాగడానికి గొంతు ఉండేది కదా ఆ తర్వాత ఎపిసోడ్ ఏమైందో చెప్పు నేను పేదరాలండి మీరు కోటీశ్వరులు మీకు నాకు మధ్య పెళ్ళా అన్నాను పేద గొప్ప తేడా సృష్టించింది ఆ భగవంతుడు ఆ తేడాలు పోగొట్టేది మందు ఆ మందులో ఉన్నప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి పదా అంటూ గుడికి తీసుకెళ్లారు అక్కడ సామూహిక వివాహాలు జరుగుతుంటేనో పురోహితుడి చేతిలో డబ్బులు కట్టపెట్టారు ఆగాగు నిజం చెప్పు పురోహితుడి చేతిలో డబ్బులు కట్టపెట్టానా ఫుల్ బాటిల్ పెట్టానా ఎందుకంటే పార్టీలో ఒక బాటిల్ మిస్సింగ్ అబ్బా డబ్బులు కట్టి పెట్టాలండి ఆ తర్వాత పురోహితుడు మీ చేత్తో నాకు ఈ తాళి కట్టించాడు నా చేతే కట్టించాడా మందులు సరిగ్గా కట్టలేకపోతున్నాను వాడే కట్టాడా చాచా మీ చేత్తోనే స్వయంగా నాకు ఈ తాళి కట్టించాడండి నాకు విషాదంగా ఉన్నా కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఆ తర్వాత ఏం జరిగిందో కంటిన్యూ ఏముంది ఈ రూమ్ కి తీసుకొచ్చారు శోభనం కూడా జరిగింది శోభనం కూడా అయిపోయిందా అబ్బా ఏంటండి పెళ్ళయ్యాక శోభన అవ్వకుండా భజన కార్యక్రమాలు అన్నదానాలు జరుగుతాయా అసలు రాత్రంతా మరో నిద్రపోయావా ఏ మంచ నిండా నల్లులా అబ్బా ఇంతకంటే వివరంగా చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు నీకు సిగ్గుగా ఉంది కానీ నాకు బాధ భయం ఆందోళన ఆవేశం అన్ని ఉన్నాయి నీతో పెళ్ళి